బాలు అందరూ ఐశ్వర్యరంక సిమరణంక చూస్తే పాప ఇలాంటి వాళ్ళకి ఎవరు చూస్తారా? ఏ తనకు మాత్రం మనసు ఉండదా? చూడు నేను అమ్మాయిని చూస్తుంటే ఎంత హ్యాపీ ఫీల్ అవుతుందో. ఏ ఎంత గొప్ప మనసు రా నీది. చాలా లేట్ గా తెలుసుకున్నావు. ఒరే అన్నం లేని వాళ్ళకి బ్లడ్ ఇవ్వటమో అనారోగ్యంతో బాధపడే వాళ్ళకి బ్లడ్ ఇవ్వటమో కాదురా, ఇలా అందంగా లేని అమ్మాయిలకి ఆనందాన్ని పంచివ్వడం కూడా పుణ్యమే. ఏంట్రా రెండు రోజుల నుంచి చూస్తున్నాను, పెద్ద రెచ్చిపోతున్నావేంటి? నువ్వేమన్నా పెద్ద అరవింద్ స్వామిని అనుకుంటున్నావా? ఇంకోసారి నా వైపు చూసా అంటే నా బాయ్ ఫ్రెండ్ తో చెప్తాను. జాగ్రత్త, ప్రతి గొట్టం గాడు నా వైపు చూడవే. చిచి ఓ మంచి పని చేసేటప్పుడు ఇలాంటి అన్ని మామూలురా, పట్టించుకోకు. బాలు నీకోసం నా మనసు విప్పి లెటర్ రాశాను. వద్దు సావిత్రి, నా మీద అనవసరంగా ఆశలు పెంచుకోకు. నేను ఈ జన్మలో లవ్ చేయ తెలుసుకోలేదు. రెహమాన్ అవుదాను వీళ్ళు ట్రూప్ లో జాయిన్ అయ్యారు, వీళ్ళు మ్యూజిక్ కొట్టారు, నేను సైట్ కొట్టాను. వీళ్ళు మ్యూజిక్ కి జనం చప్పట్లు కొడుతున్నారు, నేను వీళ్ళు ఇన్స్ట్రుమెంట్ల మీద ఉన్న డస్ట్ ని కొడుతున్నాను. దిస్ ఇస్ ఎనఫ్ ఫర్ మీ. వెరీ గుడ్, అదే ఈ లెటర్ లో రాశాను, చదువుకో. ఈ దిబ్బ మొహం గారికి లవ్ ఒకటి తక్కువ. పిల్లని అలా పొట్టిగా ఉన్న దెబ్బ గట్టుకొట్టిందిరా. శభాష్ హాయ్. హాయ్ రాధి. అన్నయ్య ఎక్కడ? అడుగో ఏమైంది? ప్రేమించిన అమ్మాయి నో అంటే ఎలా ఉంటాడు? అన్నయ్య ప్రేమించాడా? అది ఇంపార్టెంట్ కాదు, అమ్మాయి నో అంతే, అది ఇంపార్టెంట్. ఎవరది? అదిగో ఎవరా, నీకేమైనా పిచ్చి పట్టిందా? వాసు అమ్మాయి ఏమన్నా రాజ్య సంపద తెలుసా నీకు? తెలుసా, అందుకే సావిత్రిని చూపించాను, లేకపోతే నాకే కథ ఇంకెత్తదా? ఇప్పుడు తెలుసు.